వెల్కమ్ బ్యాక్. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రం దీనిని వ్యతిరేకించారు. మిగిలిన న్యాయమూర్తులు సమర్థించారు. ఉపవర్గీకరణ సాధ్యమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ పేర్కొంది. రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులు ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసింది. ఎస్సీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించడంతో విద్యా ఉద్యోగాల్లో ఉపవర్గీకరణ చేయొచ్చంటూ తెలపడంతో మాదిక కులాలకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ తీర్పు మాదికలకు సానుకూలంగా వచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు బందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ తీర్పు ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన విషయం మనం చూసాం. సుప్రీంకోర్టు తీర్పును పేదవర్గాలకు అండగా నిలబడడం కోసం ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తున్నామంటూ వ్యాఖ్యానించామన్నారు. తాము చేసినటువంటి పోరాటం విజయం సాధించిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతో మంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడిచే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. By the benefit of reservation, achieved a position of a few, or maybe a C4.